మూవీ మెంటల్ మూవీ. మెంటల్ మూవీకి ముందు నేను చెప్పబోయే ముందు స్పెషల్గా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి, ఎందుకంటే ఆయన అల్లరల్లరి సినిమా చేసినప్పుడు నాకు ఒక మాట చెప్పారు నా ఆఫీస్లో. ఆ రోజు మీకు సినిమా మీద ఉన్న ఫ్యాషను ప్లస్ ఒక ఒక టైప్ ఆఫ్ డైర్లో మీరు ముందుకెళ్తుంటారు, అది నాకు చాలా ఇష్టం అని కొన్ని చెప్పారు ఆ రోజు కృష్ణారెడ్డి గారు. అలానే అచ్చిరెడ్డి గారికి మరియు మా తరుణ్ హీరో గారికి ఆ ఎక్స్వైజెడ్లో సబ్జెక్టు తరుణ్ గారిది. ఆ రోజు నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి సబ్జెక్ట్ వినిపించాను, ఆయన బిజీలో ఉన్నారు ఆ టైంలో. ఇంకా మన డైరెక్టర్ కరణం బాబ్జీ, ఆయన నిజంగా ఈ సినిమాలో చాలా కష్టపడ్డాడు. ఆయన ఈ సినిమా తర్వాత ఆయనకి ఇంకా సినిమాలు వస్తాయి, మరియు అది ఆయన చేసిన టేకింగ్ కానీ ఆ సినిమా సబ్జెక్ట్ ఫస్ట్ సినిమా తీసాడు ఆయన డైరెక్టర్ అని ఎవరు అనుకోరు, అట్లా చేశాడు ఆయన. ఆయన అది నా ఫిలిం చూసి ఆ సినిమా మరీ మరీ నచ్చింది నాకు. స్పెషల్గా అందరికీ పెద్దవాళ్ళందరికీ నా ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ నా స్పెషల్ ధన్యవాదాలు. శ్రీకాంత్ గారి యాక్టింగ్ ఉంటుందండి ఈ సినిమాలో, నేను ఎప్పుడు ఎవరిని ఏదో పొగడు ఎప్పుడు మాట్లాడను. ఫస్ట్ సీనే ఆ సీన్లో అలా ఒక సీన్ ఉంది స్టార్టింగ్ సినిమాకి, అది ఎండింగ్ దాకా లింక్ సీన్ అనమాట. ఆ సీన్లో ఒక బ్యాక్డ్రాప్లో ఆయన ఒక ముసుగులో వెళ్తుంటారు, అది చూసి నాకు హిందీలో కరుణ సేమ్ ప్యాటర్న్ సంజయ్ దత్ గారు అలా వెళ్తుంటారు. దానికంటే మించి బిల్డప్తో ఆ సినిమా యొక్క, నేను సినిమా గురించి చెప్తే ఏదో నేను సినిమా తీసుకుని పొగిడినట్టు ఉంటుంది. ఎక్స్ట్రార్డినరీగా యాక్టింగ్ అండి శ్రీకాంత్ గారిది. ఆయన 100 సినిమాలు మించి చేశారు, నేను ఎక్కువ చెప్పడం బాగుండదు, చాలా బాగుంటుంది సినిమా. ఈ సినిమా అన్ని సినిమాల కంటే డిఫరెంట్గా చేశారు, పక్కా కమర్షియల్ హిట్ మూవీ అవుతుంది ఇది. అందుకే నేను ఏ మూవీ కంపారిజన్ లేకుండా ఈ సినిమా డేట్ పక్కా ప్లాన్ చేసి ఈరోజు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మినిమం 300 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. వైజాగ్ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ఆయన జనార్దన్ రావు గారని, ఆయన నేను ఫోన్లో చెప్పాను సార్ నాకు థియేటర్లు కావాలి మేనని. ఈరోజు ఆయన కూడా అక్కడ చాలా థియేటర్స్ బుక్ చేశారు. అలా పేరు పేరున గుంటూరు డిస్ట్రిబ్యూటర్ శివారెడ్డి గారు మన లాస్ట్ రవితేజ గారు మూవీ చేశారు. ఆయన కూడా అంటే మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ, నేను ఒక్కడిని మాట్లాడితే ఇక మిగిలింది ఏమి ఉండదు. మెంటల్ సినిమాలో నేను కూడా మంచి క్యారెక్టర్ చేశాను, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అండ్ శ్రీకాంత్ అన్నతోటి ఇది నాది సెకండ్ కాంబినేషన్, ఫస్ట్ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆ సినిమాలో నేను చేయడం వల్ల తర్వాత హీరో కూడా అయ్యాను ఒక సినిమాకి, ఆపరేషన్ దుర్యోధన్ అనే సినిమా. అందులో కూడా ఆయన పోలీస్ ఆఫీసర్. శ్రీకాంత్ అన్న చేసిన 100 సినిమాల పైన ఎన్ని సినిమాలు చేసినా నాకు ఆయన చేసిన సినిమాల్లో బాగా ఇష్టమైన క్యారెక్టర్ అంటే కడ్డం, ఆ తర్వాత ఆపరేషన్ దుర్యోధన. నెక్స్ట్ ఈ సినిమాలో అలాగే ఉండబోతుంది అనుకుంటాను అన్న క్యారెక్టర్, ఎందుకంటే ఆయన పోలీస్ ఆఫీసర్గా చేసిన సినిమాలన్నీ మ్యాక్సిమం ఒక రికార్డ్, జనాలకి మెంటల్ ఎక్కిచ్చేసాయి, ఊహించిన రీతిలో మెంటల్ ఎక్కిచ్చి సూపర్ హిట్ అయినాయి. సో ఈ సినిమా హిట్ కూడా ఎవరు ఊహించిన రీతిలో అందరికీ మెంటల్ ఎక్కేలాగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాంత్ గారి పర్ఫార్మెన్స్ ఎరగదీశారు, మెంటల్ ఎక్కిచ్చేస్తారు మెంటల్ సినిమాలని. అలాగే బాబ్జీ గారు డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు, 1 మ్యాన్ షోలాగా దీన్ని ఇంతవరకు తీసుకొచ్చి కొత్త ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్టు కాకుండా ఎంతో ఎక్స్పీరియన్స్డ్గా చేశారు. శ్రీకాంత్ ఎన్ని సినిమాలు చేసినా అందులో ఉన్నటువంటి హీరోయిజాన్ని పూర్తిగా పూర్తి స్థాయిలో ప్రేక్షకులు చూపించే స్థాయి సినిమాలు రాలేదనేది నా అభిప్రాయం. అందుకే ఆ భగవంతుడు అతనికి ఆ ఫిట్నెస్ ఇచ్చాడు, ఆ స్పిరిట్ ఇచ్చాడు. ఒక పక్కనే తనకు వస్తున్నటువంటి మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూనే హీరోగా కంటిన్యూ అవుతున్నాడు కాన్ఫిడెంట్గా, అంటే తనలో ఉన్నటువంటి ఆ ఆర్టిస్ట్కి ఉన్నటువంటి నమ్మకం అని నాకు అనిపిస్తూ ఉంది. డెఫినెట్గా అతనికి తగినటువంటి మంచి క్యారెక్టర్ వస్తే పూర్తి సత్తాతోటి ప్రేక్షకులను మెప్పించేటటువంటి కెపాసిటీ అతనికి ఉంది. అలాంటి క్యారెక్టరే ఈ మెంటల్ సినిమాలో దొరికిందని అనిపిస్తూ ఉంది. నిజంగానే ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పినట్టు
అగ్నిలో క్యారెక్టర్ కానీ ఆపరేషన్ దుర్యోధనలో క్యారెక్టర్ కానీ ఆ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్, ఆ డైలాగ్ మాడ్యులేషను, అతని పెర్ఫార్మెన్స్ అది చాలా బాగుంటాయి. అలాగా అంతకు తగ్గకుండా అంతకు మించి ఈ సినిమాలో చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా ఇది సూపర్ హిట్ అయ్యే లక్షణాలు ఉన్నటువంటి సినిమా. అలాంటి సినిమాలనే ఐడెంటిఫై చేసి మార్కెట్ చేసుకునే ఆ టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ బషీద్ గారు ఈ సినిమాని సెలెక్ట్ చేసుకుని సరైన రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసుకుని ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కలిపి 300 థియేటర్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారంటే ఆయన గట్స్కి హ్యాట్స్ ఆఫ్. బషీర్ గారు ఉత్సాహం చూస్తుంటే మంచి అప్పుడే పెద్ద సక్సెస్ కొట్టిన టి రాజేంద్రన్ ఎవరైనా ఉంటే ఎలా ఉంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన గడ్డం ఆయన నవ్వు ఫ్యాషన్ ఒకటి కదా అన్నీ కలిపి మొత్తం మీద ఏదో సాధించాలో ఒక తప్పన ఆయనకు ఒక మంచిది చేతికి దొరికితే చాలు కుమ్మేద్దాం అనే ఆలోచనతో ఉండి అదంతా కనపడుతుంది. దొరకాలి అంతే చేతికి దొరికితే అది ఎక్స్పైజెడ్ కావచ్చు ఏబీసీ కావచ్చు ఏదైనా సరే 300 థియేటర్ల పైన ఆ మాటకు వచ్చాడు ఆయన. ఆ స్పిరిట్ చాలా ఎక్కడికైనా తీసుకెళ్తుందండి మనిషికి. ఒకసారి మనకి ఒకలాగా కనపడినా ఇంకొకసారి ఇంకోలా కనపడుద్ది మరోసారి మరోలా కనపడుద్ది ఎప్పటికప్పుడు మారి 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 దాని గొప్పతనాన్ని సంతరించుకుంటూ ఎక్కడో సంథింగ్ స్పెషల్ అనే ఒక రికగ్నైజేషన్ అందిస్తుంది అది బషీద్. అందుకనే ఇక మా శ్రీకాంత్ గురించి చెప్పేది ఏముంది, ఆయన దగ్గర చాలా రకాలైనటువంటి పర్ఫార్మెన్స్ ఆర్టిస్టులు ఉన్నారు ఆయన లోపల. ఆయన అసలు లైఫ్ కెరియరే విలన్గా స్టార్ట్ చేశాడు, ఇటు హీరోగా మారాడు. ఆయన దగ్గర వైలెన్స్ అద్భుతంగా చేస్తాడు, మాస్ అద్భుతంగా చేస్తాడు, స్టెప్స్ డ్యాన్సెస్ ఇదేంటి అదేంటి వీటితో పాటుగా సాఫ్ట్ చేస్తాడు, సెంటిమెంట్ చేస్తాడు. ఒకటి కాదు ఏదైనా సరే మనం అడగాలంతే ఒక డైరెక్టర్గా మనం ఏది ఎంచుకుంటామో అది ఎగ్జాక్ట్గా మనకు అందించేటటువంటి ఆర్టిస్ట్ శ్రీకాంత్. ఆయన దగ్గర నుంచి నేను ఎంచుకున్నది సాఫ్ట్ యాంగిల్ మాత్రమే. ఆయన దగ్గర మిగిలినటువంటిది మంచి మాస్ మసాల అంతా కూడా ఆయన దగ్గర స్టోర్ అయ్యింది, నేను మాత్రం అయితే వాడలేదు. కానీ అది ఒక్కసారి కనుక పురి విప్పుకుని బయటికి వచ్చి ఒకసారి విజిలించుకుని మనకి చూపెడితే అసలు వాట్ ఈస్ ఎ శ్రీకాంత్. ఇందాక అచ్చరెడ్డి గారు అన్నట్టుగా ద ఎగ్జాక్ట్ ఫిలిం శ్రీకాంత్కి పడలేదు. మనం పడితే అసలు ఎక్కడికైనా వెళ్ళిపోతాడు అతను, నథింగ్ లెస్ టు ఎనీబడి. ఉదాహరణకి మా ఆర్టిస్ట్ హీరో జగపతి బాబును మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా ఆయన దగ్గర అంతటి ఎమోషన్ పండించి ఆ రేంజ్కి వెళ్ళిపోతాడు. సో అలాగా ఆయన దగ్గర అసలు సంథింగ్ స్పెషల్. వీళ్ళు ఏదైనా సరే మనం అడగాలి, ఇగో 8 ఇవ్వండి 8 ఇస్తాడు, 10 ఇవ్వండి 10 ఇస్తాడు, అలా కాదండి 8 పావళా ఇవ్వండి సరిపోద్దానంటే అంతే పాడు ఆ 8 పావళా ఇస్తాడు పెర్ఫార్మెన్స్. అంత పర్ఫెక్షన్ ఉన్నటువంటి ఆర్టిస్టులు వీళ్ళందరూ ఎంచుకోవాలంటే ఎంచుకోండి అంతే. ఎవరైనా సరే ఏ డైరెక్టర్ అయినా సరే ఏ క్యారెక్టర్ సరే ఎంచుకోండి అంతే చేసి చూపెడతారు. మరి ఉన్న విషయం చెప్పారండి, ఇంకా మనం ఇంకా చూడనంతసేపు. అందుకే ఇందాక చెప్పాను ఒకసారి చూస్తే ఒకలా ఉంటుంది అంతే, ఒకసారి చూస్తే ఒకలా ఉంటుంది, ఇంకోసారి చూస్తే ఇంకోలా ఉంటుంది, తర్వాత చూస్తే ఇంకోలా ఉంటుంది, ప్రతిసారి ఆశ్చర్యకరంగా ఉంటుంది అని అన్నారు. కారణం అది ఆశ్చర్యపోవడం మనంతో, ఆశ్చర్యపోయేలా చేయడం వాళ్ళ వంతు. నా సినిమా తీసుకున్న బషీరన్కి గురించి చెప్పాలంటే ఒక్కసారి ఎందుకో నాకు సినిమా ఏదో అనిపిస్తుంది అని చెప్పి ఎవరితో కౌరంపించాడు. ఈ పాస్టర్లు ఈ డిజైన్స్ ఏంటి, ఈ చెప్పుల దండలు ఏంటి, ఈ సెటప్ ఏంటి, ఈ టైటిల్ ఏంటి, మెంటల పోలీస్ ఏంటి, గొడవ ఏంటి, అదంతా అని. నేను నాకు ఇంట్రెస్ట్ ఉంది సినిమా మీద వీలుంటే షో వేయగలరా అని అప్పటికే మేము డేట్ వేసి ఫిక్స్ అయిపోయాం అన్న 26 ఏదో సరే అన్న మరి ఇలా ఇలా అనుకున్నా అంటే ఏం లేదు డేట్తో నాకు సంబంధం ఎందుకు, దాని టాక్ బాగుంది వచ్చింది బయటికి నేను చూస్తాను ఒకసారి వీలుంటే అనుభూతికి సరే అన్న అని చెప్పి చూపించిన తర్వాత నేను చేస్తున్నాను ఎన్ఆర్ఎం కదా అవుట్ రేట అందరూ దెమ్మ తిరిగిపోయిందండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సిమించి అమ్మిన సినిమా లేదు, అందరూ షాకు ఎన్ఆర్ఎం వేస్తారా లేకపోతే అవుట్ రేట్ చేస్తారా అని బుద్ధికి ఈ పొట్టోర్స్ పాపం అప్పటి నుంచి చేసి వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి, సెన్సార్ ఆఫీస్ చుట్టూ తిరిగి టైటిల్ కోసం 4 నెలలు ఏదైనా తిరిగి తర్వాత రిలీజ్ చేద్దాం అనుకున్న టైంకి ఆ సీనియర్ డోర్ వచ్చి సార్ నేను మొన్న 3.5 కోట్లు పెట్టి ఏదో సినిమా కొన్నాను సార్ అన్నీ పోయినాయి సార్, మీ సినిమా 5కి ఇస్తారా, ఇంకొక వైజాగ్ అన్నా నిన్ను 6కి ఇస్తారా, ఇవన్నీ చూసి పాపం ఆ ప్రొడ్యూసర్ లేచిను సార్ అవుట్ రేట్ అడుగుతున్నాడు ఇచ్చేద్దాం. మొన్నే ఎక్స్పెజర్తో ఇట్టుకుంటాడు ఆయన మంచి ఫామ్లో ఉన్నాడు అనుభూతికి వాళ్ళు కోరిక మేరకు అన్న ఇలా రిలీజ్ చేద్దాం అన్నామో నాకు టైంకి సంబంధం లేదు డేట్కి సంబంధం లేదు అనుభూతికి ఓకే అన్న చెప్పండి అంటే నేను అవుట్ రేట్ తీసుకుంటాను అదొకటి రేంజ్ రిలీజ్ చేస్తాను
అన్న తర్వాత ఒకటే చెప్పా, అన్న మంచి ఫామ్ లో ఉన్నాడు, గతం కదా పక్క తీసేయండి. రీసెంట్గా ఎక్స్పైర్ చేయడంతో ఫామ్ లో మామూలుగా వెళ్ళాడు ఆయన, కథ అయితే వేసాడు. గ్యారంటీగా దీంట్లో దొంగ ఉంది, అన్న చేతిలో పడితే గ్యారంటీగా పెద్ద సినిమా అవుతుంది, ఎందుకంటే కావాల్సిన మసాలాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పబోతుకి మామూలు కూడా ఫిక్స్ అయ్యి కొద్ది గొప్ప లాస్ అయినా అనగాని ప్రసాద్ అని అతను ఆయనకి కూడా నేను నిలబడి ఉంటాను. దేవుడి దగ్గర నాకు చిన్న పేరు వచ్చి నెక్స్ట్ ఆయన రుణం తీసుకుంటాను ఖచ్చితంగా. ఈయనకి ఇవ్వడం జరిగింది, ఈయనకి ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఇక రేట్లు లేవు ఏమీ లేవు, అయితే ఓన్ రిలీజు లేకపోతే అవ్వడం ఆయన ఆయన ఇష్టం ఉన్నట్టు అలా చేసుకుంటూ ఈరోజు పెద్ద రేంజ్ తీసుకొచ్చిన సినిమా ఆయన. డెఫినెట్గా గ్యారంటీగా ఆయన చేతుల్లో పెద్ద సినిమా అవుతుందండి. ఇక హీరో గారి గురించి చెప్పాలంటే రాత్రి షూటింగ్ అంట, కొద్ది క్యాన్సిల్ గడ్డ ఉంచమంటా సీను తీసేమంటా ఉంటాడు ఆయన. ఇలాగ ఏ రోజు కూడా టెన్షన్ అయినాయి, లాస్ట్ షాట్ కూడా టైం అయిపోతుందన్న డ్రెస్ మార్చుకోవాలి, పట్నం మార్చుకుని వస్తారండి. నాకు ఏ హీరో అయినా సరే సినిమా బయట కాదు, ఎందుకంటే అర్థరాజు రావచ్చు సీను రేపు ఉందా లేదా అంటాడు ఆయన. ఇవన్నీ సెట్ చేసుకోవాలి, మార్నింగ్ నాకు కరెక్ట్గా సెట్ అవ్వలేదు క్యాన్సిల్. ఇలాగ ఏ రోజు పడితే ఆ రోజు ఏంటి, రాత్రి కాదు పగల కాదు, రాత్రి కాదు పగల కాదు, అలయన్స్ పెట్ట. ఇక ఆయన గారు ఒకటే, శ్రీని గారు ఏం చేస్తున్నారు, వీడు ఏం చేస్తున్నారు, ఈ టెన్షన్ అలాగే ఈ టెన్షన్ చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు కానీ అర్థం అవ్వట్లేదు. ఇలా ఇలా ఉండబోతుంది నాకు చూపిస్తావు లేదా, నాకు చూపిస్తావు లేదా, నాకు చూపిస్తావు లేదా, నాకు చూపిస్తావు లేదు సార్, ఆగండి లేదు సార్ ఆగండి 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 అంటూ ఫస్ట్ బిల్ ఇచ్చేసాను. 100% ఆయనకి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే పబ్లిక్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా వచ్చిన కొత్త థాట్ని వాళ్ళు ఆదరిస్తారు, వాళ్ళతో పాటు ఈ మీడియా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆదరిస్తూ ఉంటారు. అది మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ సండే రోజునే విజయవాడ కార్యక్రమం గుడ్ జరిగింది, మళ్ళీ ఈరోజు సండే, సో ఆమె బ్లెస్సింగ్స్ డెఫినెట్లీ ఉన్నాయని ఎప్పుడు తెలుస్తుంది. అండ్ 9th రిలీజ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అలాగే ఈయన హార్డ్ వర్క్, బషీర్ గారి కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమా పెద్ద పెద్ద సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ శ్రీకాంత్ గారి గురించి 100 ఫిల్మ్ చేసే నేనేం చెప్పాను, బట్ నా సినిమాలు ఎంత సక్సెస్ రిలీజ్ అవుతుంటే ఎంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటానో ఏమాత్రం తగ్గకుండా శ్రీకాంత్ గారు ప్రతి సినిమా అలాగే సక్సెస్ అవ్వాలని ఎప్పుడు కోరుకుంటాను. ఈజ్ నాకు ఇండస్ట్రీలో ఎవరైనా బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఆ శ్రీకాంత్ గారే. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మెంటల్ ఇప్పుడే థర్డ్ చెప్పాడు, ఇప్పుడు విజయవాడలో ఆ రోజు కనకదుర్గమ్మ గుడిలో స్టార్ట్ అయిన సినిమా ఈరోజు వరకు ఒక పాజిటివ్, అంటే ఇప్పుడు కూడా మేము చాలా కష్టపడ్డాము ఒక రకంగా. ఒకరోజు షూటింగ్ ఉంటుంది, షూటింగ్ సడన్గా ఆఫ్ చేస్తారు ఇందాక చెప్పాడు డైరెక్టర్ గారు, అయినా సరే ఈ సబ్జెక్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్తో కష్టపడదాం, డెఫినెట్గా ఫైనల్ రిజల్ట్ బాగా వస్తుంది అనే కాన్ఫిడెన్స్తోనే మేము అందరం వెళ్ళాం. సో ఈ సినిమా కూడా ఒక మంచి సినిమా అవుతుంది, నాకు మళ్ళీ ఈ టైంలో మంచి బ్రేక్ అవుతుందని నేను మాత్రం 100% నేను నమ్ముతున్నాను. అది త్వరలోనే 9th మీ ముందుకు రాబోతుంది కాబట్టి అది ఫైనల్ రిజల్ట్ ప్రేక్షకులు ఇస్తారు, డెఫినెట్గా అంత కాన్ఫిడెన్స్ అంటూ మాకు ఉంది. అలాగే డైరెక్టర్ గురించి చెప్పాలంటే మెయిన్ ఫస్ట్ ఎప్పుడైతే వచ్చి సబ్జెక్ట్ చెప్పాడో అంత ఈ సబ్జెక్ట్ నువ్వు డీల్ చేయగలవా, ఎందుకంటే ఇది ఆపరేషన్ దుర్యోధన ఆ స్టైల్లో ఉండే ఫిలిం, డైలాగ్ ఓరియంటెడ్ ఫిలిం, చాలా డిఫరెంట్ డైలాగ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అనగానే నేను చేస్తాను నా మీద కాన్ఫిడెన్స్ నాకు ఇవ్వండి అని చెప్పగానే ఇంకేం ఆలోచించాను, ఎందుకంటే రైటర్ బేసికల్గా ఇతను రైటరు కథ కూడా అయిందే కాబట్టి బాగా చేయగలనే కాన్ఫిడెన్స్తో ఓకే అని చెప్పేశాను. కానీ చేస్తున్నంతసేపు కొంచెం టెన్షన్ పడ్డాను, ఎందుకంటే ఫస్ట్ సీన్ తీసేవాడు, లాస్ట్ సీన్ తీసేవాడు, మధ్యలో సీన్ తీసేవాడు, అర్థమయ్యేది కాదు. ఎందుకంటే కంటిన్యూటీ చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్కి, మేము కూడా చూసుకోవాలి కంటిన్యూటీ అనేది. సో కొంచెం చెప్పు వివరంగా అని చెప్పేసి అప్పుడప్పుడు కూర్చుని చాలా టెన్షన్ పెట్టాము. నేను కూడా ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వను, జనరల్గా ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ అప్పుడప్పుడు ఈయన చెప్పే ఈయన చేసే మెంటల్ ప్రాబ్లమ్కి నాకు చాలా మెంటలేసేది, మెంటల్ ఏం డిజైన్ చేయాలంటే నాకు సీన్ అర్థమయ్యేది కదా ఈయన చెప్పే విధానం. ఈయనేమో కాన్ఫిడెన్స్గా తీసుకుంటూ వెళ్ళిపోయావు ఫస్ట్ సీన్ లాస్ట్ సీన్ లాస్ట్ సీన్ ఈ షాట్ లాస్ట్లో వస్తుందండి అని కూడా ఎక్కడ వస్తుంది చెప్పు కరెక్ట్ ఈ టైం. బట్ సినిమా చూసిన తర్వాత మొత్తం అంతా చూసిన తర్వాత సీను నువ్వు నీలో నువ్వు ఉంచుకుంటున్నావు అన్ని, కానీ మాకు కూడా కొన్ని చెప్తే ఇంకొంచెం బాగా చేసేవాళ్ళమేమో పర్ఫార్మెన్స్ సైడ్ కానీ అనుకుని నిజంగా హక్ చేసుకున్నాను ఆ రోజు కర్ణం బాబ్జీని. సో డెఫినెట్గా చాలా ఒక పర్ఫెక్ట్ డైలాగ్స్ రాసుకొని ఒక పర్ఫెక్ట్ సినిమాగా తీర్చిదిద్దాడు అయినా. థ్యాంక్ యూ సినిమా, నాకు మంచి సినిమా ఇచ్చామని అనుకుంటున్నాను. అలాగే
సాయి కార్తీక్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి హెల్ప్ అయింది. అన్నిటికంటే ముఖ్యం ఇటువంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీగా చేశారు సాయి కార్తీక్, థ్యాంక్ యూ సాయి. అలాగే అన్నిటికంటే ముఖ్యం బషీద్ గారు. సినిమా చేయడం ఒక ఎత్తు, ఇప్పుడున్న రోజులు అందరికీ తెలిసిందే. దాన్ని రిలీజ్ చేయడం అనేది ఒక ఎత్తు, అది ఎంతో గట్స్ కావాలి, ఎంతో డేరు కావాలి. ఇప్పుడున్న థియేటర్లు పట్టాలి, థియేటర్లు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేని ప్రొడ్యూసర్స్ వచ్చారంటే కనుక ఎవరెవరికో ఇచ్చేసేసి ఎలా పడితే అలా రిలీజ్ చేసేసి చేతులు దులిపేసేసుకుని వెళ్ళేవారు కొంతమంది ఉంటారు. సో ఎప్పుడైతే బషీద్ గారు ఈ ఫిలిం తీసుకున్నారో ఫస్ట్ రోజు నుంచి కూడా ఈ సినిమా నేను చాలా పెద్ద రేంజ్ తీసుకెళ్తాను శ్రీకాంత్ గారు, నన్ను నమ్మండి అని చెప్పేసి ప్రతిరోజు మాట్లాడుతూ ఎక్కడెక్కడ ఎన్ని థియేటర్లు బుక్ చేశాను, ఏది ఎక్కడెక్కడ ఆడుతున్నా, ఎక్కడెక్కడ మనం ప్లాన్ చేసాము అని ఇద్దరు డిస్కస్ చేసుకోవడం జరిగింది. నిజంగా ఆయన ఎక్స్పీరియన్స్ అంతకుముందు నాకు తెలుసు, అంతకుముందు తెలుసు బషీద్ గారు. బట్ ఈ సినిమాని ఆయన రిలీజ్ చేస్తున్న విధానం చూస్తే నాకు అనిపిస్తుంది నిజంగా ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళకి అవగాహన ఉండాలి, రిలీజ్ మీద కూడా అవగాహన ఉండాలని ఇది ఆయన మాటల్లో నాకు అనిపిస్తుంది. సో నిజంగా ఈ సినిమా ఇన్ని ఈ మధ్యకాలంలో నాకు ఇన్ని థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమా ఈ మెంటల్. సో నేను కూడా ఈగర్లీ వెయిటింగ్, చూద్దాం ఎలా ఉంటుంది ఓపెనింగ్స్ ఎలా ఉంటుంది అనేది. బట్ ఆయన మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు బషీద్ గారు. ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా ఈ సినిమా మీకు మంచి డబ్బులు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను.